కర్నూలు జిల్లా ఎంఖనూర్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక వీవర్స్ కాలనీ హైస్కూల్ నందు ఫ్యాప్టో తాలూకా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ అక్రమ బదిలీలు సిఫారసు బదిలీలను రద్దు చేసి వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని కరేకృష్ణ ఎల్లప్ప బసవరాజు కాసిం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి ఫ్యాప్టో ఎన్నోసార్లు ప్రాతినిధ్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ను ప్రకటించకపోవడం చాలా విచారకరమైన అందుకగాను ఈ రోజు రాష్ట్ర కమిటీ జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో రిలే నిర్హారణ దీక్షలు చేయాలని నిర్ణయించడమేనిది. ఆ మేరకు ఈ రోజు ఎమ్మెన్నూర్ తాలూకా ఫ్యాప్టో తాలూకా కమిటీ ఈ రోజు వ్యవస్థకాలినందు సమావేశం ఏర్పాటు చేయడమేనిది. ఇందులో ప్రధానమైన డిమాండ్ అక్రమ బదిలీలను దొడ్డిదారి బదిలీలను సిఫార్సు బదిలీలను రాజకీయంతో ఒత్తిడి చేసిన బదిలీలను వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయ షెడ్యూల్ను ప్రకటించాలని ఫ్యాప్టో డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా గతంలో జగన్ పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చిన మేరకు సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తారు. మరి ఇంతవరకు సిపిఎస్ను రద్దు చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు కమిటీలతో. వెంటనే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, అదేవిధంగా లాక్డౌన్లో ఉపాధ్యాయులకు పింఛన్దారులకు రావలసిన మార్చి ఏప్రిల్ నెలల సగం జీతాలను కూడా చెల్లించాలని, 5 విడతల డిఏను కూడా విడుదల చేయాలని, అదేవిధంగా పిఆర్సీని కూడా 2018 జూలై నుంచి అమలు చేసి వెంటనే అందరికీ అమలు చేయాలని ఈ సందర్భంగా ఫ్యాక్టరీ డిమాండ్ చేస్తూ ఉంది.